సాక్షుల సంఘం దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఆది సంఘం అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో ప్రారంభించబడినప్పుడు పిల్లరా, ఆ యొక్క 7వ అధ్యాయం 8వ అధ్యాయం వచ్చేటప్పటికి ఒక ఆయన చంపేశారు. ఎందుకు? దుర్మార్గులారా, మీరు మారుమనసు పొందండి, మీరు మా యేసు ప్రభుని పొటలు పెట్టుకున్నారు, ఆయనని చంపేశారు. మీరు అన్నందుకు వాళ్ళ పాపం వచ్చి ఏం చేశారు? ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ దుర్మార్గపు గుంపులో తర్వాత మహాభక్తుడైనటువంటి పౌలు గారు కూడా ఉన్నాడండి. సాక్షులు సవులు అని ఒక యవని యవనుని దగ్గర వాళ్ళ బట్టలు పెట్టారట. యూదులకు అలవాటు ఏంటంటే పై వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు. మరి రాళ్ళేసడానికి పై వస్త్రాలు అడ్డుకొస్తాయి కదా, కాబట్టి ఒక వ్యక్తి దగ్గర సాక్షి దగ్గర ఆ బట్టలు పెడతారేమో బహుశా దేవుడికి భయం కలిగింది కాక. ఆ సౌలు అని యవనస్తుల దగ్గర ఆ బట్టలు పెట్టి ఆ స్టెఫన్ అనే ఆయన్ని గాయపరిచి చంపేశారండి. స్టెఫన్ ఏమన్నా అన్నాడు వాళ్ళని, అయ్యో నన్ను చంపకండి అని ఏమనలేదు కదా, తన వర్తమానాన్ని నిలబడ్డా. ఇటువంటి హతసాక్షుల కారు మరి జీవితాల మీద కట్టబడిందే సంఘ. దేవుడికి మహిమ కలుగుతున్నాడు. హల్లెలూయా. ప్రభువా వీరిని క్షమించమంటూ ఉన్నాడు కదా. ఆ యొక్క అపొస్తలుల గారు వీరిగా దేవుని చూస్తే మనకి ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ప్రభువా వీరిని క్షమించు. ఎవరు చెప్పారండి అలాంటి మాట? అంతకుముందు యేసు ప్రభువే చెప్పాడు, తండ్రి మీరేం చేస్తున్నారో నేరుగారు కనుక వీరిని క్షమించను. క్షమాపణ అనేది పిల్లల మహా ఆయుధం అండి. ఆ యొక్క మాటను బట్టి పిల్లల బహుశా సౌలు మారుమనసు పొందాడేమో. ఆ మాట చాలా ప్రభావం చూపించి ఉండవచ్చు పిల్లల ఆదికాల సంఘంలో. మరి ఇది రక్తంతో మరి నిండిపోయిన సంఘం. ఇంకా భక్తులు అంటారు కదా, యేసు ప్రభు వారిని శిలువలో వేలాడుతూ ఉండగా పిల్లల ఆయనకు శిరస్సు మీద ముళ్ళగిరీటం పెట్టారు, చేతులలో మేకులు కుట్టారు, కాళ్ళలో మేకులు కుట్టారు. అంత మాత్రమే కాదు పిల్లల, ఒళ్ళంతా చిత్ర చిత్రంగా మరి అది కొట్టబడింది, నలగ కొట్టబడింది, అదంతా కూడా రక్తం కాల్చబడింది. అయితే ఆ సిలువ సందర్భంలో పిల్లల ఇంకొక గాయం ఆయనకి తగిలింది కదా, ఇంకొక గాయం ఆయనకి తగిలింది. అది ఏంటండి? రక్కలో బల్లెంపు పోటు, రక్కలో బల్లెంపు పోటు కదా. మరి అప్పుడు ఆ బల్లెపు పోటు పొడిచినప్పుడు అక్కడ ఏమైందంటే రక్తము నీళ్లు కారేట కదా, రక్తము నీళ్లు కారే అంటే చనిపోయాడు వ్యక్తిని సాదృశ్యం. భక్తులు ఏమంటారంటే పిల్లల, ఎప్పుడైతే ఆయన యొక్క ఆ యొక్క ప్రక్కలో బల్లెపు పోటు పొడిచారో, ఆ ప్రక్కలో నుండి ఆ గుండెలోనికి దిగిన ఆ యొక్క పోటులో నుండి ఆ రక్తములో నుండి సంఘము జన్మించింది అని చెప్తా ఉంటారు. ఒక పోలికగా దేవునికి భయం కలుగుతుంది కలుగుతుంది అంటే సంఘం యొక్క ప్రారంభము రక్తముతో ప్రారంభించబడింది. ప్రభు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి అది ప్రారంభించబడింది. ప్రభు శిలువలో చేసిన ఆ యొక్క మహా యజ్ఞాన్ని బట్టి ఇంకేమన్నానండి పిల్లల, ఆ త్యాగాన్ని బట్టి ప్రాణ సమర్పణను బట్టి ఆ యొక్క సంఘం ఉద్భవించింది అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు అంటున్నాడు ఎఫెసులో ఉన్న సంఘమా, ఎఫెసులో ఉన్న సంఘ పరిశుద్ధులారా, ఎఫెసులో ఉన్న మరి స్త్రీలారా, అందరులారా, సంఘముగా ఉచ్చరిస్తాను ఏమంటాడంటే నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ సహనాన్ని నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగుతుంది. ఎట్లరా ఈ మధ్యాహ్న సమయము మనం ఎందుకు ప్రోత్సహింపబడకూడదు? ఎవరు చెప్పారు నీ కష్టాలు పోవని? దేవునికి మహిమ కలుగుతుంది కలలుగా. రాత్రి ఎక్కడికో వెళ్ళిపోతాడు అన్నమాట కదా. ఎవరు చెప్పారు నీ దుఃఖ దినములో పోవని? దేవునికి మహిమ కలుగుతుందిగా కలలుగా. దేవుడు అంటున్నాడు నీ ప్రతి పరిస్థితిని నేను చూస్తూ ఉన్నాను. శాతం కనుక చాలా వందనాలు. దేవునికి మహిమ కలుగుతుంది. సంతోషం మరిపిల్లరా చూడండి, మరి ఆమె కూడా దేవుని దృష్టికి ఏది మరుగుగా లేదండి. దేవుని దృష్టికి ఏది కూడా మరుగుగా లేదు. ఒకవేళ నీవు పోయి మీద పెనం పెట్టి ఆడటం మర్చిపోయినా కానీ అది దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. మరి అలాగే ఇంకా పరిస్థితులు అనేక విషయాలన్నీ కూడా మన సహనము కష్టము ఆయన జరగకుండా ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుందాక. నీవు దుష్టులను సహింపలేవనియు, నీవు దుష్టులను సహింపలేవనియు. తాము అపొస్తలులు కాకయే మేము అపొస్తలమని చెప్పుకొచ్చున్నా, అబద్ధికులను నీవు పరీక్షించి కనుగొట్టుమనియు నేను నేర్చుకుంటూ ఉన్నాను. సంఘముగా మన బాధ్యత ఏంటంటే పిల్లల అబద్ధ బోధకులను గుర్తించాలి. వాక్య ప్రకారము లేని మరి ఆ యొక్క పరిచర్యలను మనం ప్రోత్సహించడానికి వీల్లేదుగా. వాక్య ప్రకారం కానీ అబద్ధికులను మనం కనుగొనాలి. యేసు ప్రభు కాలంలోనే ఎంతో మంది అబద్ధ బోధకులు ఉన్నారు. ఆ మొదటి శతాబ్దంలోనే ఎంతో మంది బోధకులు ఉన్నారు. మీకు కావాల్సి చూడండి పిల్లరా, ఈ యొక్క ఎఫెసు సంఘాన్ని స్థాపిస్తున్న సందర్భంలో అపొస్తల కార్యములు 20వ అధ్యాయంలో ఆ సంపాదించిన సంఘం, దేవుడు కొనుక్కున్న సంఘం, మానవ మనస్సుకు కాదండి. ఎవరైనా చదవట్లేదా ఈ ఎఫెసు చదవడానికంటే ముందుగా ఆ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19 అలాగే 20 వచనాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం మనం చూసినట్లయితే
మీరు ఆ మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నవని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. అక్కడ ఉన్న దేహకులరా, మీ వ్యక్తిగత శరీరం అనుకోవచ్చు, మీ కుటుంబం అనుకోవచ్చు, మీ సంఘం అనుకోవచ్చు. ఎందుకంటే మనందరినీ ఆయన రక్తం చేత పవిత్రీకరిస్తున్నాడు, రక్తం చేత శుద్ధీకరిస్తున్నాడు. ఇదిగో మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడ్డాయి, మీ వ్యక్తిగత జీవితాలు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడ్డాయి, మీ కుటుంబాలు దేవుని ద్వారానే కట్టబడుతూ ఉన్నాయి, మీ సంఘాలు కూడా దేవుని ద్వారానే అవి వర్ధిల్లుచూ ఉన్నాయి. కాబట్టి మీరేం చేస్తారో తెలుసా, అవి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమే ఉన్నది. పరిశుద్ధాత్మ అనగా ఎవరు అనుకున్నామండి, ప్రభు యొక్క ఆత్మ.